హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అన్నమాట. ఇదైతే మార్నింగ్ మార్నింగే తీసిన వీడియో అండి ఇది. ఇక్కడ మా పిల్లలు పొద్దున్నే లేచిన వెంటనే అయితే ఇక్కడ ఫోన్లో ట్యాబ్లో పట్టుకుని అయితే ఒకసారి చూసుకుంటారనమాట. ఆ తర్వాత నేను లేచి అయితే తిన్నగా వంటగదిలోకి వస్తానండి. ఇక్కడ ఇంకా పిల్లలు లేవలేదన్నమాట. బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. 2 డేస్ నుంచి అయితే వాతావరణం బాగాలేదు కదా, తుఫాన్ అంటున్నారు కదా. ఇక్కడ చూసారా, చల్లగా ఉండడం వల్ల నైట్ కూడా త్వరగా పడుకుండిపోవడం వల్ల కిచెన్ ఏమి క్లీన్ చేసుకోలేదన్నమాట. ఎక్కడే అక్కడే ఉండిపోయండి. అయితే నేనైతే వంటగదిలోకి వచ్చి ఇవన్నీ చూసి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఒక 5 మినిట్స్ మళ్ళీ కూర్చుని మళ్ళీ అయితే వంటగదిలోకి వచ్చానన్నమాట. చూసారు కదా, లైట్ ఆన్ చేశాను. చూసారు కదా, ఇక్కడైతే ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ స్టవ్ పైన ఉన్న అక్కడ విండో దగ్గర అది క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. క్లీన్ చేసేసి ముందు పాలు అయితే పైన పెడుతున్నాను. నేను మిగతా పనులు చేసుకునే లోపల పాలు అయితే కాకపోతే కదా స్టవ్ కూడా ఖాళీ అవుతుంది కాబట్టి టకటక అన్నీ ఒకదాన్ని ఒకటి పెట్టేసుకుని చేసేసుకోవచ్చనమాట. ఇది వచ్చేసి ఇది గేదెలకి జావ అనమాట అండి. జావ అనేసి మెత్తగా ఉడకపెట్టాలన్నమాట రైస్. అది వేసి మిగిలిన అన్నం అలాంటివన్నీ వేసేసి అందులో కొంచెం బియ్యం అయితే యాడ్ చేసి మెత్తగా ఉడకపెట్టేసి పక్కన పెడతానమాట. అది గేదెలకి పట్టుకెళ్తారనమాట. ఇక్కడ వచ్చేసి ముందు అంట్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. మాకు చాలా అంట్లు ఉంటాయన్నమాట. ఎప్పుడే అప్పుడు తోమేసుకున్నా సరే అలా పెరిగిపోతుంటాయి. పిల్లలు కదా తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు కాబట్టి అలా అందులో నిండిపోతూ ఉంటాయన్నమాట. అలాగే వంటగది కూడా మనం క్లీన్ చేసినా సరే తడి తడి కదా అయిపోతుందండి. వాటర్ పట్టుకుని అలా శుభ్రంగా ఏదో ఒకటి వేస్తూ ఉంటారన్నమాట. దానివల్ల ఎంత చేసినా సరే ఎలాగ మళ్ళీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా సరే నీట్గా అయితే ఉండదు. పిల్లలు ఎదిగి ఎవరికైతే ఇంకా అలాగే ఉంటుందండి. అందరి ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ వస్తే అయితే అంట్లు అయితే కడుగుతున్నాను ఫస్ట్. ఎంతసేపు బద్ధకంగా కూర్చున్నా సరే మన పని మనకైతే తప్పదు కదండి. చూస్తే సెండ్ చేస్తే పని అనేసి చూసినంతసేపు బద్ధకంగానే ఉంటుంది. పనిలో దిగామంటే ఒక అరగంటలో పని అంతా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే టకటకామని అంట్లన్నీ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని వంటగది అయితే క్లీన్ చేసుకున్నానండి నేను. మీరు కూడా నాలాగే ఇలాగ ఆలోచిస్తూ ఉంటారా? ముందు స్టార్టింగే రాగానే అయితే నాకు ఇప్పుడు చల్లగా వాతావరణం చల్లగా ఉండడం వల్ల అయితే లేవడానికి చాలా సిరాక్గా అనిపిస్తుందండి. ఇంకొంతసేపు అలారం పెట్టుకుంటానమాట. పెట్టుకున్నా సరే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అని అలాగా బతికిస్తూ ఉంటానమాట. ఇక్కడైతే వచ్చేసి అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుని రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. మళ్ళీ పిల్లలు స్కూల్కి టైం అయిపోతుంది కదా. ఇక్కడ పాలు కూడా కాగిపోయాయి అన్నమాట. పాలు పక్క పొయ్యి మీదకి మార్చేసి ఇక్కడైతే రైస్ పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మా పాపకి ఇక్కడ పేలు మందు అనేసి తలలోని ఇంతకుముందు పేలు ఉండేవి కాదండి. ఎందుకో ఈ మధ్యన పేలు చాలా ఎక్కువగా పడుతున్నాయి అన్నమాట. అందుకని మెడికల్ షాప్ నుంచి అయితే ఇది లోషన్ అనేసి ఇచ్చారనమాట. ఇది ఒక 15 మినిట్స్ తలకి అప్లై చేసి అలా వదిలేసి తర్వాత తలక్షణాన్ని చేయించేయమన్నారండి. సరే అప్లై చేసి చూద్దాం. నైట్ అయితే హ్యాండ్కి అప్లై చేశానన్నమాట. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏమైనా అలర్జీలు అలాంటివి ఏమైనా వస్తాయేమో అని చూడడానికి అనమాట. చూశాను, నైట్ అప్లై చేసి ఉంచితే ఏం అవ్వలేదన్నమాట. అందుకని ఉదయమే తలకైతే అప్లై చేస్తున్నాను, తలక్షణాన్ని చేయించేద్దాం అనేసి. ఇక్కడైతే తలకంతా చిగులుకి అవసరం లేదండి, మాడుకి అంటుకునేలా అయితే చేస్తే సరిపోతుంది. నేను శుభ్రంగా అయితే ఇలా తలకు అప్లై చేస్తానండి. నిజంగా చేసిన తర్వాత నేను తలకి తలలో చూస్తే పేలు చచ్చిపడిపోయినట్టు అయిపోయాయండి. అంటే కదలలేదన్నమాట. కదలికలు లేవు వాటికి, కానీ పగిలాయి కానీ ప్రాణంతోనే ఉన్నాయి కానీ చచ్చిపడిపోయినట్టు అయిపోయాయి అన్నమాట. ఇలా వారానికి 1-2 సార్లు పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉంచి తలస్నానం చేయించేయమన్నారనమాట. ఇక్కడైతే అది అప్లై చేశాను. ఇక్కడైతే తర్వాత లోపలికి వచ్చేసి ఇక్కడ పప్పు అయితే పప్పు దోసకాయ అయితే చేస్తున్నాను. త్వరగా అయిపోతుంది కదా పప్పు అయితే అనేసి పప్పులో టమాటాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. దోసకాయ పప్పు కదా, ఇందులో పులిపి ఏమి యాడ్ చేయం కట్ట ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు,
చిదక్కొట్టిన వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఎప్పుడు చిదక్కొట్టుకునే వేసుకోండి, ఫ్లేవర్ బాగా దిగుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి దోసకాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దోసకాయ కూడా వేసేసుకున్నాను అన్నమాట. వేసుకుని అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ ఒక 6 విజిల్స్ అయితే వేయించుకోండి, మెత్తగా అవుతుంది. మాకైతే వాతావరణం చాలా చల్లగా ఉందండి, వర్షం పడుతుంది. ఇంత కష్టపడి అన్ని పనులు టపాటపా చేసేటప్పటికైతే క్యారేజ్కి పెట్టేసే టయానికైతే స్కూల్ హాలిడే అనేసి మెసేజ్ వచ్చిందండి. పిల్లలకు స్కూల్ లేవన్నమాట మాకు ఇక్కడ. వాతావరణం బాగాలేదు కాబట్టి వర్షంగా ఉందనేసి స్కూల్ హాలిడే అనేసి అయితే మెసేజ్ వచ్చేసింది అన్నమాట. ఇక్కడైతే పప్పు ఇంక ఎలాగో వండుకోవాలి కదా, అంటే నేను మెసేజ్ వచ్చేటప్పటికే నాకు వంట అయితే అయిపోయింది. క్యారేజీలు పెడదాము అనుకుంటున్నాను అన్నమాట, ఈ లోపల మెసేజ్ వచ్చిందన్నమాట. ఈ విధంగా అయితే కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకుని గట్టిగా తింటే గట్టిగా, కొంచెం జారుగా ఉండాలంటే దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ నేను 1/4 కిలో కందిపప్పుకి 1/2 కిలో దోసకాయ అయితే వేశానండి నేను. 1 ఉల్లిపాయ, 1/10 పచ్చిమిర్చి, 1/5 రెబ్బలేమో ఎల్లుల్లిపాయలు, 1/4 టమాటాలు వేసానన్నమాట. ఇలా మెత్తగా ఉడకబెట్టుకుని కొంచెం గట్టిగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వేసుకుని. తర్వాత అయితే తాలింపు వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పప్పు తాలింపు ఎప్పుడు నెయ్యితోనే వేస్తానని మీరు గమనించారో లేదో, ఎందుకంటే మాకు ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏ ఆయిల్ వాడినా కల్తీ లేని అయితే ఏమి ఉండట్లేదు, అలాగని ఆయిల్ వాడకుండా అయితే ఉండలేం కదా. అలాగని నెయ్యితోనే కూరలు అయితే తినాలంటే కూడా కష్టం కాబట్టి ఏదో మనకు తగినంత మట్టుకు అయితే చేసుకోవాల్సినంత మట్టుకు కొన్ని కొన్ని వాటిలో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నెయ్యి కరిగిన తర్వాత 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు చితుక్కొట్టి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/5 ఎండు మిరపకాయలు కారానికి తగినట్టుగా అయితే వేసుకోండి. నెయ్యి త్వరగా పొగలు వచ్చేస్తుంది అన్నమాట, అందుకని మంట స్లోగా పెట్టుకోండి. ఇక్కడ చిదుపుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. పిల్లలు నెయ్యి పైన వేసినా సరే చూస్తే అస్సలు తినరండి, అందుకని నేను ఇలా యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే తాలింపు అయితే వేసేసాను. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి వడియాలు, ఎండు చేపలు తినేవాళ్ళు అయితే ఎండు చేపలు, ఆమ్లెట్, ఇలా ఏదో ఒకటి ఫ్రై పక్కన పెట్టుకుని తినేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఉత్తిగా కూడా తినాలంటే తినేయచ్చు. ఇక్కడైతే అయిపోయింది కదండి, ఇంకా ఇది అయిపోయి నేను పక్కసేపు ఇలా కూర్చున్నాను, టైం ఇంకా ఉంది కదని. ఈ లోపల అయితే పిల్లలకు స్కూల్ లేదని అయితే మెసేజ్ వచ్చిందన్నమాట. సరే స్కూల్ లేదు కదా, వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అనేసి ఇప్పుడైతే చపాతి బంగాళదుంప కర్రీ అయితే చేయమన్నారు పిల్లలు. ఇదిగో చూసారా క్లైమేట్ ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి ఇది తోడన్నం అండి. ఈ అన్నం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇదైతే ఇందులో నైట్ మిగిలిన అన్నంలో పాలు, తోడు చుక్క అంటే అదే పెరుగు వేసి 1 స్పూన్ పెరుగు వేసి ఈ విధంగా అయితే అన్నం తోడు అన్నం అదే ములిగే వరకు పాలు వేసి అందులో కొంచెం 1/2 స్పూను పెరుగు వేసి ఈ విధంగా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఉదయానికి ఇలా తోడైపోతుందండి. ఇది బేగా పులుసుపోదు కూడాను. ఇది బాగా కష్టపడే వాళ్ళకి, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి పెడితే చాలా బలం అంట. మా ఇంట్లో మా చిన్నప్పుడు ఇలా తయారు చేసేవారు అనమాట. సరే నేను కూడా నైట్ అన్నం ఉందనేసి ఇంకా అది వేస్ట్ అయిపోద్ది కదా, ఎవరో ఒకరు తింటారు, పాలు కూడా ఉన్నాయి కదా, నేను తోడేసి పెట్టాను అనమాట. ఇక్కడ వాతావరణం చూసారా ఎలా ఉందో, చాలా చల్లగా ఉందండి. నిజంగా చలికాలం అయినప్పటికీ సంవత్సరం చలి లేదనమాట. మాకు ఈ 2 డేస్ నుంచే చలి అనిపిస్తుంది. ఇక్కడ సరే పిల్లలు స్కూల్ కూడా హాలిడే అని అన్నారు కదనేసి సరే సరే అనేసి ఇక్కడైతే చపాతి బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మేమైతే ఈ రోజునైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట, చల్ల చల్లగా ఉంది కదా. ఈవినింగ్ మరో స్నాక్స్ అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి, చూసి వెళ్ళిపోతున్నారు అంతే. ఒక లైక్ చేయడంలో మీ సొమ్ము అయిపోతుంది, ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చపాతీలు రౌండ్గా చేయడం ఎంతమందికి వచ్చండి, నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను రౌండ్గా చేయడానికి వీడియో కోసం. నాకు కూడా అటు ఇటు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి చదరంగంగా, ఒక్కొక్కసారి త్రిబుల్ ఆకారంలో, ఒక్కొక్కసారి ఇంకో విధంగా కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి కరెక్ట్గా రౌండ్గా చేయాలని మాత్రం ట్రై చేస్తున్నాను, అయినా సరే అక్కడ దిక్కును తప్పుతుంది. చపాతీ మెత్తగా రావాలంటే ఏమేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడైతే మా చపాతీలు అయితే అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.